ఎస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం డిఎస్సికి, టెట్టో డిఎస్సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో డిఎస్సిని ఏకకాలంలో ఎలా సంపాదించాలి ఎక్కువ మార్కులు, లేదా డిఎస్సిని కైవసం ఏ విధంగా చేసుకోవాలి, టెట్లో 20% స్కోర్ని ఏ విధంగా పెంచుకోవాలి, టెట్కి సపరేట్ చదవాలా డిఎస్సి సపరేట్ చదవాలా, ఇవేమి అవసరం లేదు. ఈ డిఎస్సి టెట్ అనేటటువంటి రెండు కలిపేసి చదువుకుంటే, అసలు డిఎస్సి చదువుకుంటే మీరు టెట్గా ప్రిపేర్ అయినట్టే. కాబట్టి ఈ విషయాలను ఈ వీడియోలో మేము ముందుకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎక్కువ, రోజుకు 1,000-2,000 మంది వరకు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, రాస్తున్నారు ఎగ్జామ్స్, ఎస్పెషల్ ఎగ్జామ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఈ కంటెంట్ కూడా మీకు కొన్ని కంటెంట్ కూడా యాప్ స్టోర్లో పెడుతున్నాము. ఈ వీడియోస్ కూడా మీకు 499 అంటే 500 రూపాయలకే మొత్తం టోటల్ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ మీడియం అన్నీ కూడా మీకు ఈ 2-3 రోజుల్లో మీకు అందుబాటులో తీసుకొచ్చాము. డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళి యాప్ను ఓపెన్ చేస్తే ఈ 499 రూపాయలు అనేటటువంటిది ఉంటుంది, డైరెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్కి వచ్చేసేయండి. మీకు నేను ఇప్పటికి నా మీకు అర్థమై ఉండాలి, ఇంతకుముందు ఒక ఫేక్ జీవో తీసుకొచ్చి 0 స్థాయి పోస్ట్ ఉండి అనే ఒకడు, ఒక పబ్లికేషన్ వాడు రకరకాలుగా ప్రచారం చేశాడు. పాప మీరందరూ కూడా డిప్రెషన్ గురయ్యారు. ఒక అబ్బాయి అయితే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను సార్, నేను చనిపోతాను సార్ అని, మరి అతను వాళ్ళ మాటలు విని నేను ఇలా డిప్రెషన్ గురవుతున్నాను సార్, మా జిల్లాలో పోస్టులు లేవు, ఎస్జీటీ పోస్టులు లేవని చెప్తే నేనే చెప్పి మీకు 100 నుంచి 150 పోస్టులు ఉంటాయని నేనే చెప్పాను అనమాట. నేను ఇప్పించరా, నేను చెప్పా, నాకు తెలుసు. ఎందుకంటే మేము ఈ టీచర్ యూనియన్లో ఉన్నప్పుడు మేము తిరుగుతూ ఉండేవాళ్ళం, అదేవిధంగా కొట్లాడుతూ ఉండేవాళ్ళం టీచర్స్ యూనియన్లో ఉన్నప్పుడు. నేను ఇంకోటి కూడా చెప్పాను నేను ఆ రోజు, ఏ ప్రభుత్వం కూడా 0 పోస్టులు పెట్టి 0 పోస్టులు పెట్టి వ్యతిరేకత తెచ్చుకోదు, ఉన్నటువంటి పోస్టులు బైఫర్కేట్ చేసేస్తారు. ఉదాహరణకి కర్నూలు ఎక్కువ ఉండి కొంచెం తగ్గించేసేసి మిగిలినటువంటి జిల్లాలకి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అట్లా జరుగుతుందన్నమాట. అదేవిధంగా నేను ఇంకోటి కూడా చెప్పా, మీకు 100 నుంచి 150 వరకు ఉంటాయి, ఈ మధ్యలో ఉండే పోస్టులు ఉంటాయని చెప్పాను. అదేవిధంగా 42 ఇయర్స్ కాదు, 44 ఇయర్స్ ఇస్తారు, +5 +5 = 49. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళందరికీ అయితే 10 ఇయర్స్ ఎక్కువ అంటే 54, దీనికి 54 కలుపుకోవాలి, సారీ దీనికి 10 కలుపుకోవాలి, =54 అని నేను చెప్పాను. అలాగే వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికీ అర్థమై ఉండిద్ది, ఎవరు వాస్తవమైన విషయాలు చెప్తున్నారు, ఎవరు సబ్జెక్టు చక్కగా ఇస్తున్నారు అనేటటువంటిది మీకు ఇప్పుడే అర్థమైనది. మాకు ఎక్కువగా నేను మన ఛానల్లో సబ్జెక్టు టీచర్స్ సబ్జెక్ట్ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా నాకు ఫాలోయర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, మ్యాక్సిమం రెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి, నేను వీడియోలు రాగానే సార్ ఏమైనా చెప్తారు పాపం అనేటటువంటిది ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఆశ ఉండదు కానీ మనిషి అనేటటువంటి వాడు ఆశావాది, నిరాశావాది కాదు. ఎప్పుడు కూడా నిరాశావాదానికి గురి చేయకూడదు. ఎస్, కాబట్టి ఇలాంటి చాలామంది ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు, దానివల్ల మీరు డిప్రెషన్కి గురయ్యారు. కాబట్టి మీకు ఏ ఛానల్ కరెక్ట్గా ఇస్తుందో, ఏ బుక్స్ కరెక్ట్గా వస్తున్నాయో, ఏ బుక్స్లో కరెక్ట్ కంటెంట్ తప్పులు లేకుండా ఉంటాయో చూసుకోండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, న్యూ కంటెంట్ మా వాళ్ళందరికీ మన ఛానల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ న్యూ కంటెంట్ని సప్లై చేశాము. ఇంకా రిమైనింగ్ బుక్స్ కూడా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాటిని కూడా రెడీ చేశాం. మీరు పదే చేయవలసిన రేపా ఎల్లుండ మీకు త్వరలో పంపించేస్తున్నాము. ఇవన్నీ కూడా మీకు పెండింగ్ ఎన్ని ఉన్నటువంటి అన్ని, మ్యాథ్స్ వస్తుంది స్కూల్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్, బయాలజీ వస్తుంది, సోషల్ వస్తుంది, అన్ని స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ వస్తుంది, అన్ని స్కూల్ అసిస్టెంట్లు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి డోకా లేదు ఈ విషయంలో, ఎలాంటి సమస్య లేదు ఈ విషయంలో. మీరందరూ కూడా చదువుకోండి, మంచిగా చదువుకోండి, చక్కగా చదువుకోండి. నేనుండ మీకు నేను ఒక ఆత్మ బంధువులాగా, ఒక సీనియర్ టీచర్లుగా, ఒక పబ్లిషర్గా, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా, ఒక మోటివేటర్గా మీకు పనిచేస్తాను.
మీకు. అందుకనే మన ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ రేట్లు ఉండవేడ. బుక్స్ అనేటటువంటి తప్పు మన చేతులు వెళ్ళేవి, ఎందుకంటే ప్రింటింగ్ కాస్ట్ అవన్నీ చాలా పేపరు ఇవన్నీ రకరకాలు అవి ఉంటాయి కాబట్టి. ఆన్లైన్ అయితే మన చేతిలో ఉంటుంది, అందుకని మీకు ఇన్ని వీడియోస్ ఇన్ని లక్షల లక్షలు పెట్టినటువంటి వీడియోస్ కూడా మీరు చదువుకుంటారు. విద్య అనేటటువంటి విద్య మరి యజ్ఞం అనేటటువంటిది మరి అత్యున్నతమైనటువంటి యజ్ఞం. ఈనాడు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా విద్య అనేటటువంటిది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ రేపు ఈ రోజు నుంచే మీరందరూ కూడా బుక్స్కి వీడియోస్కి ఆఫీస్కి ఫోన్ చేయండి. కింద స్క్రోల్ అవుతుంది మీకు టెట్ సపరేట్గా తీసుకోవాల్సా డిఎస్సి సపరేట్ తీసుకోవాల్సా. మీరు డిఎస్సి నేను ఇచ్చేటటువంటి బుక్స్ ఫాలో అయితే మీకు టెట్ కూడా వస్తాయి. ఉదాహరణకి నెక్స్ట్ మీకు ఒకసారి నెక్స్ట్ ఓపెన్ చేయమ్మా. ఇవి చూడండి, ఎన్నికల డిఎస్సి ఈ 6100 ఇవన్నీ మామూలే, ఇవన్నీ రాజకీయాలన్నీ మామూలే. నెక్స్ట్ దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి, పోస్టులు చూడండి, పోస్టులు నెక్స్ట్ పోస్టులు శ్రీకాకుళం ఎస్జిటీ 104, స్కూల్ అసిస్టెంట్ 130, టీజీటీ 49, విజయనగరం 103, 97, 84, విశాఖపట్నం 101, 133, 95, తూర్పుగోదావరి 108, 182, 102, టీజీటీ బాగుండే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 102 ఎస్జీటీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 145 టీజీటీ 59, కృష్ణా 103 స్కూల్ అసిస్టెంట్ 111 టీజీటీ 65, గుంటూరు 109 మాయప్పుడు 600 ఉన్నాయి ఎస్జీటీ 2002లో గుంటూరు డిస్టిక్ 600, ఇప్పుడు చూడండి ఎంత తేడా వచ్చిందో 109. నెక్స్ట్ 170, 137 ప్రకాశం, 111 299 స్కూల్ అసిస్టెంటు, 93 టీజీటీ, నెల్లూరు 104 స్కూల్ అసిస్టెంట్ 140 టీజీటీ 102 టీజీటీ అంటే చెప్తా సబ్జెక్టులు అన్నీ. నెక్స్ట్ చిత్తూరు 101, 97, 139, కడప 105, 81, 103, అనంతపురం 107, 164 స్కూల్ అసిస్టెంటు, 115 టీజీటీ, కర్నూలు 1022 తగ్గించారు ఇది. అదేవిధంగా ఇది స్కూల్ అసిస్టెంటు 550 హైయెస్ట్ పోస్టులు 550, అదేవిధంగా 121 ఏమో టీజీటీ. సో ఈ విధంగా ఎస్జీటీ 2280, స్కూల్ అసిస్టెంట్ 2299, టీజీటీ 1264, పీజీటీలు 2015, ప్రిన్సిపాల్ 42. సో ఇది ఫస్ట్ మీరు ఫస్ట్ ప్రియారిటీ డిఈడి బీఈడి ఉంటే ఎస్జీటీకి ఇవ్వండి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ కూడా గణశాట కొట్టండి. నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, కొన్ని వెయిటేజ్ టాపిక్స్ డివైడ్ చేసుకుందాం. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు టాపిక్స్ డివైడ్ చేసుకుందాం. టాపిక్స్ని డివైడ్ చేసుకుని ఆ టాపిక్స్ ఒక వారం రోజుల్లో ఈ టాపిక్స్ కంప్లీట్ అయిపోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. అదేవిధంగా ఆ టాపిక్స్ మీద హెవీ కమెంట్ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది, పెద్ద కష్టమే కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ జరుగుతుందనేది అటువంటి తర్వాత, ఎగ్జాము జరగకపోవచ్చు కానీ జరుగుతుందనే చేసుకోండి. ఎగ్జాము కొంచెం క్రిటికల్గా ఉండే కొంచెం మీకు టైం దొరుకుతుంది అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా, నా పర్సనల్ వ్యూ. అయితే ఎగ్జాము రేపు జరుగుతుంది, 10 రోజులు జరుగుతుంది, 20 రోజులు జరుగుతుంది, 4 రోజులు జరుగుతుంది అనే చదువుకోండి ప్లీజ్. మమ్మల్ని తీసుకోండి, ఇది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే 2-3 నెలల తర్వాత పోస్ట్పోన్ అవ్వచ్చు, ఎక్కువ పర్సెంట్ ఛాన్సెస్ ఉండే. డిఎస్సి టెట్ కూడా ఇన్ని రోజుల్లో జరగాలంటే మరి కొంచెం న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, అక్కడ అడ్డం వస్తున్నాయి. అందువల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అవ్వచ్చు కాబట్టి మీరు జాగ్రత్త పడండి ప్లీజ్. మమ్మల్ని తీసుకోండి. నెక్స్ట్ చూడండి, మరి ఇప్పుడు మీరు నాకు మార్కులు ఇవ్వాలి. మా టీం వర్క్ చేసినందుకు బాలకృష్ణ సారు ఇతను, ఎందుకంటే సి అను పబ్లికేషన్లో మ్యాథమెటిక్స్లో టాప్లో ఉంది, సోషల్లో మ్యాథమెటిక్స్లో సైన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా టాప్లో ఉన్నాయి. ఎస్, మీకు పాత వాళ్ళు కూడా ఆల్రెడీ మ్యాథ్స్ పంపించాను, మళ్ళీ ఇది పంపిస్తాను, చదువుకో ఇది దగ్గర పెట్టుకోండి. అది చూసుకుంటే సి అను పబ్లికేషన్లో మ్యాథ్స్ చేసినటువంటి వాళ్ళు టాపర్స్, సోషల్ టాపర్, సైన్స్ టాపర్,
సైకాలజీ టాప్, విద్యా దృక్పథాల టాపర్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపర్, టైమ్ మెథడ్ టాపర్. ఈ విధంగా ప్రతి సబ్జెక్టు ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటి ఆల్సో, టీజీటి ఆల్సో, వీళ్ళందరూ కూడా మంచి టాపర్స్ని తీసుకో, టాప్లో ఉండే విధంగా నేను చేస్తున్నమాట. కాబట్టి చూడండి, ఇది మన ప్యాటర్న్, ఇదంతా కూడా మన ప్యాటర్న్. కొత్త బుక్, ఎస్, ఓన్లీ కొత్త బుక్. నైన్త్ క్లాస్ కూడా కొత్త బుక్స్ ఇచ్చారు, సిలబస్ కొత్త బుక్స్. మొత్తం టోటల్ సంఖ్యా వ్యవస్థలో ఏమి వస్తున్నాయి, క్లాస్ ఏ క్లాస్లో ఉంది, ఏ సెమిస్ట్రీలో ఉంది, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్తో సహా ఇచ్చా. మీకు డౌట్ రావచ్చు, సార్ టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యారా లేదా బయటికి వెళ్ళారా. చాలామంది గుర్తుపెట్టుకోండి, నేను రాసిస్తాను, బుక్ రాయక తెలియక, టెక్స్ట్ బుక్ తెలియక ఏదేదో బయటికి వెళ్ళి మెటీరియల్స్ చేస్తాను. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మీకు రాక రాక వచ్చినటువంటి అవకాశం, ఏజ్ కూడా బార్ అవుతుంది, చాలా జాగ్రత్త చూసుకోండి. మీరు అను పబ్లికేషన్ ఫాలో కాకపోతే, టెక్స్ట్ బుక్స్ ఫాలో కాకపోతే, మక్కికి మక్కికి టెక్స్ట్ బుక్సే ఫాలో కాకపోతే, వేరే ఏ చదివితే, నేను నాకు డిఎస్సి ఆ విధంగా మిస్ అయింది, ఆ విధంగా మీరు మిస్ అవడానికి అవకాశం ఉంది. ఆ నేను చేసినటువంటి తప్పులు మీరు చేయకూడదు. నేను ఏదో పనికిరాని పబ్లికేషన్ అప్పుడు ఒకటి చదివేవాడిని, అదంతా తీసుకొచ్చి గ్రూప్ టూ మెటీరియల్ డంప్ చేశారు. ఇప్పుడు ఆ పబ్లికేషన్ కనుమరుగైపోయింది, ఆ పబ్లికేషన్ కనుమరుగైపోయింది. లీడింగ్ మంచి లీడింగ్లో ఉన్నటువంటి పబ్లికేషన్ ఆ టైంలో, ఇప్పుడు ఆ జీరో. ఎందుకంటే ఇలా చేయటం వల్ల, స్టూడెంట్స్ని మోసం చేయటం వల్ల, టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్ ఇవ్వకపోవడం వల్ల. చూడండి, నేను టెక్స్ట్ బుక్, ఎస్ నాకు జరిగినాయి, నాకు తప్పులు జరిగినాయి, ఆ తప్పులు మీకు జరగకూడదు. చాలా జాగ్రత్తగా దమ్మున్నటువంటి పబ్లికేషన్ 99% తప్పులు లేకోకుండా ఇప్పటికి కూడా కరెక్షన్ ప్లస్లు మైనస్లు చాలా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి, సింగిల్ మైనస్ లేకుండా, ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్ లేకుండా చాలా కేర్ఫుల్గా తీసుకున్నమాట. టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్ ప్లస్ వర్క్ బుక్, అంటే బుక్ మెయిన్ బుక్, వర్క్ బుక్ ఈ విధంగా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్, మొత్తం 6 యూనిట్లు ఉంటాయి. ఈ 6 యూనిట్లో చూడండి, క్షేత్రమితి, క్షేత్రమితిలో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లు ఈ చాప్టర్లో, క్షేత్రమితి చాప్టర్లో 5 యూనిట్లు ఉంటాయి. ఈ విధంగా చూడండి, టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, టెన్త్ క్లాస్ సెమిస్టర్లు ఉండవు కాబట్టి, అక్కడ సెమిస్టర్ ఇలా. 9th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 2, అదేవిధంగా రేఖాగణితం 3.1 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు చూడండి, నా వర్క్ ఎట్లా ఉంటుందో ఈ విధంగా మిమ్మల్ని డెవలప్ చేస్తాను. ఈ విధంగా ఎప్పటికప్పుడు చాలా స్మూత్గా చక్కగా బాహుబలి, రాజమౌళి బాహుబలి సినిమా ఏ విధంగా తీశాడో, దర్శకత్వం వహించాడో, ఆ విధంగా నా డైరెక్షన్లో నా బుక్స్ అనేటటువంటి, నాకు ఒక ప్రాణం లాంటివి, నాకు గుండెకాయ లాంటివి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్ బుక్స్. కాబట్టి చూడండి, ఈ విధంగా టెక్స్ట్ బుక్, అదేవిధంగా క్లాసు, సెమిస్టర్ 1, అదేవిధంగా ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ పేజెస్, మన బుక్ పేజెస్. నెక్స్ట్ దత్తాంశ విశ్లేషణ స్టాటిస్టిక్స్ 4.1. ఈ విధంగా చూడండి, మొత్తం టోటల్గా 4.5 5 యూనిట్లు ఉన్నాయి. అదేలా నెక్స్ట్ బీజగణితం 5 యూనిట్. చూడండి ఎట్లా ఉండే చూడండి. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో మొత్తం ఫార్వర్డ్ చేయండి, టోటల్ అన్ని గ్రూపుల్లో పెట్టించేయండి. ఈ విధంగా మొత్తం చదివించాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంకగణితం, అర్థమెటిక్. చూడండి 6 యూనిట్లు, మొత్తం టోటల్గా 375 పేజీలు ఓన్లీ మెటీరియల్. ఓన్లీ మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్ సమ్స్, కొత్త టెక్స్ట్ బుక్ సమ్స్ 375 పేజీలు. నెక్స్ట్ 260 పేజీలు వర్క్ బుక్. ఈ 6 యూనిట్లు వర్క్ బుక్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దమ్మున్నటువంటి పబ్లికేషన్. అదేవిధంగా మరి అదే నేను చెప్తాను, ఒక పబ్లికేషన్ నడిపేటటువంటి వ్యక్తి లేదా ఒక సంస్థ యజమాని ప్రొఫెషనల్ అయితే ఆ బుక్స్ బాగుంటాయి, ఆ ఛానల్ బాగుంటాయి. నిషానీ గారైతే మరి మీకే తెలుసు. అందువల్ల మీరేం చేస్తారంటే, పబ్లికేషన్ నడిపేటటువంటి వాళ్ళు ఎవరిలో అయినా స్టేజ్ ముందు రావాలి, మాట్లాడాలని మీరు చెప్పండి. పబ్లికేషన్ నడిపేటటువంటి మన తండ్రి, కుటుంబానికి పెద్ద తండ్రి తెలివిగలవాడైతే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. హెడ్ మాస్టర్ తెలియగలడైతే ఆ స్కూల్ మొత్తం బాగుపడుతుంది. ప్రిన్సిపల్ తెలియగలడైతే కాలేజీ బాగుపడుతుంది. పబ్లికేషన్ హెడ్ ప్రొఫెషనల్ అయితే ఆ పబ్లికేషన్ చదివేటటువంటి వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. అందువల్ల మీరేం చేస్తారంటే,
పబ్లికేషన్ నడిపేటటువంటి ఏ వ్యక్తి అయినా స్టేజ్ ముందుకు రావాలి, మాట్లాడాలి, క్వాలిఫికేషన్ అడగండి. చదువు ఉందా లేదా, బీఈడి ఉందా లేదా, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ అవ్వాలి, ఒక కార్డియాలజిస్ట్ ఎంఎస్, అదేవిధంగా స్పెషలైజేషన్ అవ్వాలి, ఒక న్యూరాలజిస్ట్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత న్యూరాలజిస్ట్ స్పెషలైజేషన్ చేయాలి, ఇట్లా ఒక ప్రొఫెషనల్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది. అట్లా ఒక నిశానీ గారి పబ్లికేషన్ నడిపితే ఏమవుతుందంటే, ఎందుకు చెబుతా అంటే కొంతమంది వస్తున్నారు. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతాను. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్, దిస్ ఈజ్ ఇంగ్లీష్, ఎస్జిటి ఇంగ్లీష్, మొత్తం టోటల్ సిలబస్ పోయిట్స్, ఎసేస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్, కంటెంట్స్ మొత్తం, కంటెంట్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ మొత్తం టోటల్గా ఇచ్చేసాము. ఇది మీకు రోజు చూపిస్తా, రోజు చూపిస్తాను మొత్తం. ఇదిగో మెథడాలజీతో సహా ఇచ్చేసాము. నెక్స్ట్ దాని వర్క్బుక్ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ తెలుగు, తెలుగు చాలామంది అభ్యర్థులు కూడా చాలా పోతున్నారండి. అంటే చాలా తెలుగు అనేటటువంటి చాలా ఎక్స్ట్రానరీగా ఉంది సార్. ఎవరితో రాపించారు సార్ అంటే, 5 ఉద్యోగాలు సాధించినటువంటి శ్రీ సత్యారావు సార్తో ఇది రాపించారు తెలుగు ఎక్స్ట్రానరీగా. అదేవిధంగా అరుణ్ కుమార్ సార్, అరుణ్ కుమార్ సార్ అనేటటువంటి ఆయనతో ఇది రాపించాము. ఇది మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, తెలుగు మెథడాలజీ. ఇంకా ఈయన కొట్టినటువంటి వ్యక్తులు లేరు, రాజీ పాడు తెలుగు మెథడాలజీ అరుణ్ కుమార్ సారు. కాబట్టి ది బెస్ట్ పర్సన్, మంచి ఎక్సలెంట్ పర్సన్, ఎక్కడ కూడా రాజీ పడరు. సో ఆ విధంగా తెలుగు మెథడాలజీ చేశారు. నెక్స్ట్ ఇది మెథడాలజీ, తెలుగు మెథడాలజీ. మీకు టెట్కేనో డిఎస్సికి రెండు కల్పించేసాం, టెట్ సపరేటు, డిఎస్సి సపరేట్, ఏమి ఉండవు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ చూడండి, సెమిస్ట్రీ, 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 ఎస్, క్లాస్ వైడ్, 3వ తరగతి, 4వ తరగతి, ఒక్కొక్క బుక్ ఒక్కొక్క వేలో ఒక్కొక్క స్టైల్లో మీకు మీ ముందుకు తీసుకొచ్చాం. కొత్త బుక్స్ ఎందుకు రాదండి, ఉద్యోగం ఇట్లా ఇలాంటి చదివితే మీకు రాదా? 100% ఇలాంటి చదవకపోతే కష్టం, ఇలాంటి చదవకపోతే కష్టం, ఇలాంటి చదివితే మొత్తము 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మీకు గ్యారంటీ జాబ్. చూడండి కరెంట్ అఫైర్స్ మీకు తెలిసింది, ఇది సైకాలజీ అండి, సేల్ డెవలప్మెంట్. ఇది 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 చదివితే మీకు టెట్కి, అదేవిధంగా క్లాస్ రూమ్ మొత్తం దీనికి సరిపోతుంది. శివపల్లి సారు అని మేజర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. ఉదాహరణకి గోదావరిలో కానీ, నెక్స్ట్ రాజాం విజేతాలో, అదేవిధంగా తెలంగాణలో ఏకేఆర్లో, నెక్స్ట్ మిగిలినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి ప్రజ్ఞ, టీచర్స్ అకాడమీ కర్నూలు, ఇలా మంచి మేజర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటటువంటి ఫ్యాకల్టీ కూడా ఎక్స్ట్రానరీగా ఉంటుంది. ICTతో సహా నెక్స్ట్ ట్రైన్ మెథడ్ చూడండి. ఈ విధంగా ఇండెక్స్ ట్రైన్ మెథడ్ వర్కబుక్ ప్లస్ ఇది నరేష్ నంద్యాల. సో వీరు చాలా బాగా ఎక్స్ట్రానరీగా ప్రజెంట్ చేస్తున్నారు ట్రైన్ మెథడ్, ట్రైన్ మెథడ్ బుక్ని. అది విద్యార్థులకు పదాలండి, విద్యార్థులకు పదాలు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం చంద్రశేఖర్ సారు, తెలుగు మీడియం ఏమో లింగంగౌడ్ సారు, అవనిగడ్డ ఫ్యాకల్టీ, హైదరాబాదు రామయ్య ఫ్యాకల్టీ, మిగిలినటువంటి అదేవిధంగా టీచర్స్ అకాడమీ ఫ్యాకల్టీ కర్నూలు, అదేవిధంగా స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరులో చెప్పారు. ఈ విధంగా మ్యాగ్జిమం అవనిగడ్డ ప్రగతి ఈ ఇన్స్టిట్యూట్లు అన్నింటిలో కూడా వీరే చెప్తున్నారు, ది బెస్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీ, ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఓకే, మీకు టెట్ బుక్స్ ఏమేమంటే చూసుకోండి. ఒకటి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, నెక్స్ట్ రెండు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ,
మూడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, నాలుగు సోషల్ కంటెంట్ న్యూ థర్డ్ టు ఎయిత్ ఎస్జిటి, అది స్కూల్ స్టడీ నేను తర్వాత చెప్తాను. ఇది ఎస్జిటి అండ్ పేపర్ వన్. నెక్స్ట్ సైన్స్ కంటెంట్ న్యూ, ఓన్లీ న్యూ. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ ఓన్లీ న్యూ. నెక్స్ట్ సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్ అండ్ నెక్స్ట్ ట్రై మెథడ్స్. సో దీజ్ ఆర్ ది టెట్ సిలబస్ విత్ బుక్స్. నెక్స్ట్ డిఎస్సికి ఏంటంటే తెలుగు ఒకటి, తెలుగు కామన్ తెలుగు చూసు, ఈ రెండింటికి పనికి వస్తుంది. నెక్స్ట్ రెండు ఇంగ్లీష్ కూడా కొన్ని యూనిట్లు కామన్, బట్ దెర్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్. టెట్ ఇంగ్లీష్ ఏమో 32 యూనిట్లు లేదా 33 యూనిట్లు ఉంటాయి గ్రామర్ ఇవన్నీ కలిపి. డిఎస్సి ఇంగ్లీష్ ఏమో ఒక 4-5 యూనిట్స్ ఉంటాయి. ఒకటి డ్రామటిస్టు, నావలిస్టు, ఎస్ఏస్టు, పోయిట్స్ అండ్ దేర్ వర్క్స్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ రెండో యూనిట్ వాళ్ళ కంటెంట్స్ కూడా చదువుకోవాలి, ప్రోజు పోయిట్రీ 3rd to 8th వరకు చదువుకోవాలి. మూడు లెటర్ రైటింగు, అదేవిధంగా నోట్ మేకింగ్, నోట్ ఇవన్నీ కూడా 3rd యూనిట్లో ఉంటాయి. నాలుగో యూనిట్ వచ్చేసి డిక్షనరీ అండ్ ఇట్స్ యూసేజ్, అక్కడ సౌండ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట, ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట అవి. అదేవిధంగా మిగిలినటువంటి యూనిట్స్ ఒక 5 యూనిట్లు గ్రామర్ యూనిట్లు, నెక్స్ట్ మెథడాలజీ యూనిట్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా జనరల్ గ్రామర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయాలి, అప్పుడు మాత్రమే మీకు ఇది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి క్లాస్ రూమ్ సైకాలజీ. ఇక్కడ సైకాలజీ చదివితే ఈ సైకాలజీ కవర్ అయిపోద్ది. టెట్ ఇంకోటి కూడా నేను చెప్తాను, మీరు డిఎస్సి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా టెట్కు ప్రిపేర్ అయినట్టే. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సికి చదవండి, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ చదవండి. ఎస్, ఇది నా సజెషన్స్. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ చదవండి, టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డిఎస్సికి డెప్త్గా చదవండి, దెన్ ఆటోమేటిక్గా టెట్ విల్ కమ్, మీ టెట్ వచ్చేస్తుంది. ఇంకోటి మీ టార్గెట్ ఎలా ఉండాలంటే టెట్లో 20% స్కోర్ అంటే 150 out of 150గా ఉండాలి మీ టార్గెట్. ఆ విధంగా టెట్లో మీరు సాధిస్తే దెన్ డిఎస్సి అనేటటువంటి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ టెట్లో 20% స్కోర్ ప్లస్ ఆర్ మైనస్ ఉందో లేదో చూసుకోండి. ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసినప్పటికీ పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండదు, టెట్లో ఉండదు, డిఎస్సిలో ఉండదు. ఇక మిగిలినన్నీ కామనే మిత్రులారా, మిగతా అన్నీ కూడా కామనే. ఇంకోటి ఏముంటుందంటే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇక మిగతా కంటెంట్స్ అన్నీ కూడా కామనే. ఈ కంటెంట్ చాలా ఈజీగా ఉంటాయి, ఈ కంటెంట్ మెథడ్స్. అదేవిధంగా తెలుగు 1, 2, 3, 4, 5 ఈ 5 బుక్స్ 100% డిఎస్ఏ సిలబస్ అంటే టెట్ సిలబస్. ఏది ఇది, ఏది తెలుగు, అదేవిధంగా కంటెంట్స్ సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్, ట్రైన్ మెథడ్స్, ఇవి ఈ ఐదు కూడా మీకు డిఎస్సికి డిఎస్సికి యాజ్ వెల్ యాజ్ టెట్కి రెండిటికి కామన్గా ఉండేటటువంటి సిలబస్. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీరు కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని బైఫర్కెట్ చేసుకోండి. తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి, చైల్డ్ డెవలప్మెంట్ పెద్ద బుక్, 400 pages, 500 pages ఉంటుందండి. అట్లా ఒక మహాభారతంలాగా, ఒక రామాయణంలాగా, అదేవిధంగా ఒక నావెల్ లాగా,
ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా మీ చేతిలో పెట్టుకునేటటువంటి బుక్ జస్ట్ లైక్ చైల్డ్ డెవలప్మెంట్. ఆ విధంగా వాటిని మనం ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్గా మన జీవితానికి సంబంధించినటువంటి మత గ్రంథాలు అన్నమాట. ప్రతి మతస్థులు ఈ గ్రంథాలను ప్రేమిస్తారన్నమాట. కాబట్టి వాటిని పవిత్రంగా అట్టి పెట్టుకుంటాం ఆ మత గ్రంథాలు. ఆ మతాలకు సంబంధించినటువంటి ఏ మతాలకు సంబంధించిన ఆ మతం ఆ వ్యక్తి ఎలా ఉండాలనే అవి చెప్తాయన్నమాట ప్రిన్సిపల్స్. అట్లాగే టీచర్ ఏ విధంగా కావాలి, చైల్డ్ డెవలప్మెంట్ చదివితే ఏ విధంగా ఉంటుంది, 30x30 ఎట్లా వస్తాయనేది ఈ బుక్ చెప్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ ఆస్క్. మ్యాథమెటిక్స్ సారు ఈరోజు మీకు లైవ్ ఉంటుంది. మ్యాథ్స్ మ్యాథ్స్లో విజయనగరంలో సారు ఉన్నారు, అక్కడ నుంచి లైవ్ చేస్తారు. ఈ వీరు నాయుడు సారు మ్యాథ్స్ అట్లా అలా ఒలిసి ఒక జ్యూస్ చేసుకుని అరటిపండ బత్తాయి జ్యూసా లేదా ఇంకొక జ్యూసా ఇంకొక జ్యూసా చెరుకు రసమా ఇలా అలా 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 వడపోస్తూ ఆ సారు మీకు టాప్లో చెప్తారు. తర్వాత బాలకృష్ణ సారు మీకు ఎస్జీటీ మ్యాథ్స్ ఇవన్నీ కూడా చెప్తారన్నమాట. థ్యాంక్ యూ.